ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ బొమ్మ పెట్టుకునే విషయంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అతి దారుణంగా హత్యకు గురయ్యాడని, అక్కడ పోలీసులు పంచనామా చేయకుండా నేరుగా దహన సంస్కారాలు నిర్వహించడం చాలా దారుణమైన విషయమని ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జున అన్నారు. దళిత విద్యార్థి హత్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నిరసన తెలిపి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుజరాత్ ఫార్ములాను ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ ప్రభుత్వం అమలు చేస్తూ దళిత గిరిజనులపై దాడులను పూనుకుంటుందని అన్నారు. ఇప్పటికీ 1000 మందికి పైగా దళితుల మీద దాడులు జరిగితే అక్కడ అధికార పోలీసు యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థి హత్య నిరసనగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితుల మీద దాడులు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, బీజేపీ మతోన్మాదులకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని, ఆ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం, న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసన్న కుమార్, ఆదినారాయణ రెడ్డి, తెలగతోటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో బెలాసర్ అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో, పార్కు దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణ సర్దు చేసే క్రమంలో సుమేష్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షలు రాసి అతను ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసుల కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ మరణించిన అబ్బాయిని ప్రభుత్వం తరఫున పోస్ట్ మార్టం కానీ ఎలాంటివి చేయకుండా హరీబురీగా బరీలు చేయటం అనేది పోలీసుల యొక్క నిరంకుశత్వాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ ఎస్సీ దళిత విద్యార్థిని చంపేయటం జరిగింది. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్లో గతంలో హత్రాస్లో జరిగిన సంఘటనలాగా సాక్ష్యాలని, దళితులపై జరిగిన సంఘటనల్ని సాక్ష్యాలను రూపుమాపై క్రమంగా అదేవిధంగా మళ్ళీ దీన్ని పాటిస్తూ ఉంది. యోగి ఆదిత్యానంద్ రాజ్యాధికారం తీసుకున్న తర్వాత ఆ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దళిత, గిరిజన, ముస్లిం, మైనార్టీసీ వాళ్ళందరి మీద కూడా ఇలాంటి దాడులు పునరావృతం జరుగుతూనే ఉన్నాయి. అవి మీడియాకు రాకుండా కాపాడుకునే క్రమంలో వాళ్ళు చేసే హంగామా అట్లా ఇట్లా ఉండట్లేదు. అలాగే ఒక దళితుల్ని, పిల్లల్ని చంపి సాక్ష్యాలు లేకుండా చేయటం అనే క్రమం అనేది హేయనీయమని, ఉత్తరప్రదేశ్లో మత మౌఢ్యాల్ని తయారు చేసి, మత మూర్ఖుల్ని తయారు చేసి, అంబేద్కర్ విగ్రహాన్ని కానీ, అంబేద్కర్ గురించి మాట్లాడినా కానీ వాళ్ళని చావగొట్టే ప్రయత్నం చేస్తుందని ఉత్తరప్రదేశ్లో. అందుకని ఆదిత్యానంద్ ఇమీడియట్లీగా రాజీనామా చేయాలని, అతనికి పదవికి అర్హుడు కాదని చెప్పని, మతాన్ని మేదేసుకొని తతిమ మతాలన్నింటినీ అణచివేతం ధోరణిగా యోగి ఆదిత్యానంద్ కొనసాగుతున్నాడని, ఈ రాజీనామా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ప్రతి ఆల్ ఇండియా ఎస్సీసీఎల్ అధ్యక్షుడైన రోహిత్ గారు, అలానే రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ అయిన సాకే శంకర్ గారి ఆదేశాల మేరకు నేను ఉద్దండి మల్లికార్జున రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న జారుణ జరిగిన హింసల్ని, వాటన్నిటిని, గతంలో జరిగిన హింసలన్నింటినీ కూడా ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి అక్కడ ఉన్న అధికారులు చేసిన మోసాలను కానీ, అధికారులు ఆ పిల్లవాడి విషయంలో సహకరించకపోవటం కానీ, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి అధికారులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని, వాళ్ళని శిక్షించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వెళుతూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద, ఆది మోసల మీద, క్రిస్టియన్స్ మీద, ముస్లిం మీద అతి భయంకరమైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తున్నారు, మరణభంగాలు చేస్తున్నారు, అయినా కేసులు లేవు. మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని ఒక జరుగుతున్న క్రమంలో, అక్కడ జరుగుతున్న ఘర్షణలో పోలీసులు ఒక విద్యార్థిని కాల్చి చంపారు, 10వ క్లాస్ విద్యార్థిని. ఆ అబ్బాయికి ఏమీ తెలియదు, స్కూల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో పోలీసులు చంపారు. అయ్యా ఆదిత్యనాథ్ గారు, మీరు బీజేపీ గుజరాత్ ఫార్ములాని ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తున్నారు, గుజరాత్లో ఫార్ములా వల్ల హత్యలు చేయండి, మరణభంగాలు చేయండి, ముస్లింలు, హిందువుల్ని, ఆది మోసం చంపేయండి, అప్పుడు కానీ మళ్ళీ 3 సార్లు ముఖ్యమంత్రి అవుతామని యూపీ ఆదిత్యనాథ్ తీసుకున్న పాలసీ గుజరాత్ పాలసీ, దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. అయ్యా మీరు మాట వినకపోతే ఏసీబీ
మళ్ళీ మీ పార్టీలోకి రాకపోతే జేసీబీ అనే నిదానంతో ఏసీబీ జేసీబీ అని పెట్టి ఇల్లు కూల్చడం, దళితులు వాళ్ళ హత్య చేయటం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, అలా కాకుండా మళ్ళీ వాళ్ళు ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళ మీద ఏసీబీ దాడులు చెప్పి ఈ రెండు పాలసీలని ఉత్తరప్రదేశ్లో అమలవుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్న మొన్న ఈ మధ్య రౌడీలు అనేది వాళ్ళని వీళ్ళని దళితుల్ని లీడర్లను కూడా చంపేస్తున్నారు. దాదాపుగా ఆదిత్యం వచ్చిన తర్వాత 1000 మంది మీద హత్య జరిగింది, 1000 మందిని పోలీసులు కాల్చి చంపారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వాళ్ళ మీద ఎవరైతే హత్య చేసి ఇమ్మీడియట్గా శవాన్ని తీసుకెళ్ళి పోస్టుమార్టం చేయకుండా, ఇది భారత రాజ్యానికి విరుద్ధం, భారతదేశానికి విరుద్ధం. ఇది పోస్టుమార్టం చేయకుండా పూడ్చడం అనేది ఎవరైతే చేశారో అధికారులు కఠినంగా శిక్షించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా దీన్ని పరిణామం తీసుకొని, దీన్ని కనుక ఇలా చేయకపోతే మేము దీని ఉద్యమాన్ని తీర్మానం చేస్తామని తెలియపరుస్తూ దీన్ని ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టే సందర్భంలో ఒక దళిత యువతుడు చచ్చిపోయాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం, డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క లాండ్ ఆర్డర్ మెయింటెన్ ఉపయోగించాలి, తప్పితే ఇలాంటి సంఘటనలకు వాడకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి డిమాండ్ చేస్తుంది, ఆ దళిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ దళిత కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి మేము అందరూ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.